ఎన్టీఆర్ ఘాట్ లో ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించేశారు జనవరి పద్దెనిమిదిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘాట్ ను జిహెచ్ఎంసీ సిబ్బంది అందంగా పూలతో అలంకరించారు తొలుత కళ్యాణ్ రామ్ తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి అర్పించి వెళ్లారు అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు అనంతరం అన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి బాలకృష్ణ వచ్చి నివాళులు అర్పించారు ఆయన వెళుతూ తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ మినహా ఇంకేవీ ఉండకూడదు అని అక్కడ నిర్వాహకులకు తెలిపారు వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించేశారు లక్ష్మీ పార్వతి ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీని కూడా తొలగించేశారు మొత్తానికి ఏమీ లేదని ఎంత చెప్పుకుని సర్దుకుపోతున్నా ఎన్టీఆర్ కుటుంబం వివాదం మాత్రం ఏదో ఒక విధంగా బయటపడుతూనే ఉంది జూనియర్ ఎన్టీఆర్ మౌనంగా ఉన్న అభిమానులు అగ్గి రాజేస్తూనే ఉన్నారు కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ కు అండగా ఉన్నారు మిగిలిన వాళ్ళంతా చంద్రబాబుకు మద్దతుగా బాలకృష్ణ వెంట నడుస్తున్నారు చంద్రబాబు రాజమహేంద్రవరం జైలులో ఉన్నప్పుడు అన్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అందరూ వెళ్లి పలకరించి కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వెళ్లలేదు అలాగే పురంధేశ్వరి ఎన్టీఆర్ నాణాన్ని రాష్ట్రపతి భవన్ లో విడుదల చేసినప్పుడు కూడా అందరూ హాజరయ్యారు కానీ కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ కనిపించలేదు అన్న ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి మాత్రం ఒంటరి అయిపోయారు ఆమె చంద్రబాబు పై కాలు దువ్వుతూ మాటలు విసురుతూనే ఉన్నారు టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీలో చేరి అక్కడ పదవి కూడా పొందారు వైసీపీ ఫ్లెక్సీలలో ఎన్టీఆర్ ఫోటోలు వేసుకోవచ్చని ఆయన భారీగా తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి కే ఎన్టీఆర్ ఆశీసులు ఉంటాయని ఆమె చెబుతున్నారు ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు టిడిపితో ఎన్టీఆర్ కు సంబంధం లేదని అంటున్నారు ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో గుడివాడలో కొడాలి నాని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ వర్ధంతిలో ఆమె పాల్గొంటున్నారు ఆమె ఎన్టీఆర్ ఘాట్ లో ఏర్పాటు చేసిన వైసీపీ ఫ్లెక్సీని కూడా బాలకృష్ణ అభిమానులు తొలగించారు ఇక ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి ఏకంగా ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో బిజెపి కార్యకర్తలు అందరూ పాల్గొనాలని పిలిపివ్వడం కూడా వివాదంగా మారింది ఎన్టీఆర్ కు సంబంధం ఏముందని కొందరు కార్యకర్తలు బాహాటంగా విమర్శిస్తున్నారు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్ ను రాజకీయ పార్టీల రహితంగా తెలుగు జాతి మొత్తం స్మరించుకోవాలనేది ఆమె వాదన నిజానికి గొప్ప చైతన్య స్ఫూర్తి పేదల పెన్నిది విశ్వవిఖ్యాత నటసారుబొమ్మ నందమూరి తారక రామారావు అందరివాడు తెలుగు చిత్ర సీమలోను రాజకీయ రంగంలోను రారాజు ఎన్నో సంస్కరణలు చుట్టారు ఎన్నో సంచలనాలకు అందుకే ఆయన చనిపోయి ఇన్నేళ్ల అందరి గుండెల్లో నిలిచే ఉన్నారు అందరి మనసుల్లో సదా చిరస్మరణీయం కుటుంబ సభ్యులకే ఒకరికొకరు సరిపడక నాలుగు గ్రూపులుగా విడిపోయి ఎన్టీఆర్ అనే బ్రాండ్ కు తూట్లు పొడుస్తున్నారు అభిమానుల హృదయాలను గాయం చేస్తున్నారు జోహార్ ఎన్టీఆర్